మీరు చేస్తున్న బిజినెస్ గురించి 10 మందికి తెలియజేయాలి అనుకుంటారా? మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేం పరిచయం చేస్తాం. బిజినెస్ మీది, ప్రమోషన్ మాది. మరిన్ని వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఇప్పుడే కాల్ చేయండి. ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను సాయి దత్తానంద, మీకు అందరికి సుపరిచితున్నే. ఇలా సబ్జెక్ట్ ఏంటంటే ధనాకర్షణ గురించి. ఒక కలశం మనం ఇంట్లో పెట్టుకోవాలి, పూజ చేయాలి. ఒక కలశం పెట్టినామంటారు చూడు, ఆ కలశాన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు ఇలాంటి కలశాలు మామూలుగా చెంబులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇట్లా అష్టలక్ష్మి కంక్షం, ఇది పంచలోహాలు కాదు, అష్టలోహాలతోటి ఉండాలి. 8 లోహాలతోటి. 8 లోహాలంటే ఏంది? ఎండి, బంగారము, కొంచెం 100 మిలి, ఇత్తడి, రాగి, కంచు, సత్తు, దీంట్లో కేడియం అని వస్తుంది అది. ఇవన్నీ 8 లోహాలు వేసి దీన్ని మోల్డింగ్ కూడా చేయొచ్చు, లేకుంటే దొరుకుతాయి కూడా రెడీమేడ్ కూడా, మీకు మార్కెట్లో కూడా దొరుకుతాయి, కావాలంటే మా దగ్గర కూడా ఉంటాయి. దీన్ని ఏం చేయాలంటే, దీన్ని శుక్రవారం రోజు కానీ గురువారం రోజు కానీ, దీని లోపల ఏం చేయాలి, కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఏంటంటే గోమతి చక్రాలు. ఇవాళ రేపు అయితే అందరు స్వాములు చెప్తున్నారు గోమతి చక్రాల గురించి. ఈ గోమతి చక్రాలు ఒక 5 వేయండి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి మరకతము పచ్చ. ఈ పచ్చ అనేది కాస్ట్లీ ఉంటాయి, మరి మా దగ్గర అయితేనో మేము అవైలబుల్ ఉంటాయి, కానీ బయట దొరకాలంటే మీకు జెమ్ స్టోన్స్, అదైతే జెమ్ స్టోన్స్ అమ్మేవాళ్ళంటే పిరం ఉంటాయి, కాకపోతే ఈ ఎక్వేరియంలో ఇస్తారు కదా చేపలకు, కలర్ రాలు కాకుండా జర నేచురల్ ఈరా బాబు అంటే ఆడు డబ్బులు ఎక్కువ తీసుకొని ఇస్తాడు జెమ్ స్టోన్స్. అవి కూడా ఏది ఎక్వేరియంలో వేసేటివి, అవి ఒక 5 వేయండి. వేసి పసుపు గవ్వలు ఇవైతే పూజ స్టోన్లో దొరుకుతాయి, మీకు ఎక్కడైనా దొరుకుతాయి, ఇవి ఒక 5 వేయండి. దీంట్లో తెల్ల గురిగిందలు ఇవి ఒక 5 వేయండి. వేసేసి ఇక దీని లోపల ఏంటంటే 2 పసుపు కొమ్ములు కూడా వేయండి. వేసి ఇవన్నీ దీని లోపల వేసి ఇది దీని లోపల తేనె నింపండి, నిండా తేనె నింపండి. మంచి తేనె దొరికితే మంచిది, ఏ ట్రైబల్స్ కానీ, ఉపవన్ కానీ, లేకుంటే గిరిజన్ కానీ, ఇవన్నీ మన కంపెనీకి సంబంధించినవి కావు, ఇవి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర తీసుకొని మనకు అమ్ముతుంటారు ట్రైబల్స్ దగ్గర. అలాంటి తేనె దొరుకుతుంది మనకు మార్కెట్లో, అది తెచ్చుకోండి. తెచ్చి దీని నిండా నింపాలి. నింపి దీని మీద కొంతవరకు ఇంతవరకు నింపాలి. నింపేది దీని మీద ఇది దీపం, ఇది మామూలుగా కంచు దీపం ఉంటుంది, ఇది పెట్టేసేయండి. పెట్టి దీని లోపల నెయ్యి పోయండి. నెయ్యి పోసేసి ఒత్తివేసి ముట్టిచ్చేసేయండి. ముట్టించి దీన్ని ఒక లక్ష్మీ విగ్రహం ముందు కానీ, లేకుండా మామూలుగా పీఠం వేసి పెట్టేసేయండి. బియ్యం పోసి పెట్టేసేసి రోజు ఏం లేదు, దీని మంత్రం వచ్చేసి ఓం ఐం క్లీం, ఓం ఐం క్లీం. ఈ 3 అక్షరాలే ఓం ఐం క్లీం శ్రీం. ఇది ఈ మంత్రము లక్ష్మీదేవికి సంబంధించి. ఓం ఐం క్లీం శ్రీం మహాలక్ష్మి ఆకర్షయామి, మహాలక్ష్మి ఆకర్షయామి, ఆకర్షయామి. ఇంతే ఈ మంత్రం చదువుకోండి, రోజు చదవండి. ఇది శుక్రవారం కానీ గురువారం కానీ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మంత్రానికి చదువుకొని ఈ మంత్రాన్ని మీరు ఏంటంటే రోజు ఇది రాసుకోండి. దీన్ని కొంచెంసేపు ఆపి కూడా ఈ మంత్రం రాసుకోండి. ఓం ఐం క్లీం శ్రీం మహాలక్ష్మి ఆకర్షయామి. ఈ మంత్రాన్ని మీరు రాసుకోండి, మీకు నోటెడ్ అయిపోతుంది. లేకుంటే ఈ ఎపిసోడ్ను కొచ్చారు నీళ్ళు పెట్టి నొక్కినట్టు అయితే అయిపోతుంది కదా, అయిపోయినా నిదానంగా రాసుకోండి. రాసుకొని రోజు చదువుకోండి, 108 సార్లు చదవండి. ఈమెకి నైవేద్యం ఏదైనా పెడితే మీకు ఇష్టం ఉంటే ఇంత బెల్లము, లేకుంటే బెల్లం పెట్టి చీమలకేయండి, లేకుంటే మీకు మంచిగా ఇంట్లో కొంచెం పరిమాణం ఉండాలనిపిస్తే కాజు, పిస్తా, బాదం, బియ్యం వేయించి, నెయ్యిలేయించి బియ్యము దాని లోపల నీళ్ళు పోసేసి మంచిగా ఉడికించేసి పాయసం పెట్టండి. మీకు 100% 41 రోజుల లోపల దాని ఆకర్షణం అవుతుంది. ఈ క్రియ చేసుకోండి, చేసుకున్నట్టయితే ఫలితం వచ్చినట్టయితే నాకు ఫోన్ చేసి చెప్తే నేను అల్ప సంతోషపడతాను. అదే మీరు ఇచ్చే నాకు దక్షిణలు. జయ గురుదత్తం.